మమ్మల్ని గట్క మాది రాస పుటక పూట పూట మాకి దసరా బ్యాంక్ దొంగన్ దోస్తాన్ सो डेमो चूसर कदा इपड़ी विधा एला क्रियेटारो तेनवाड़ी अन्नी फाइल्स डिस्क्रिप्शन में आल मेटीरियल डाउनलोड लिंक इच्छा आ लिंक पैन क्लिक क्रोम ब्राउज़र डाउनलोड मैं वीडियो पड़ने एफेक्ट्स अभी बीट सिंक की संबंधी वीडियो चेप्तार स्किप चूस्ते क्लियर अर्थम हो नीट अर्थम हो फुल डेमो टेलीग्राम चैनल वेल्ले टेलीग्राम चैनल चूड़ा अदे विधि विषय चुपाने कैन मास्टर कावाले नैन वाड़ी एप्रिल 10वीं तारीख ना 15वीं तारीख मध्य में मैं टेलीग्राम चैनल वेली अड़ना तारीख ने चेक कोई विषया इंग्ली अर्थम चुस्कार मनुना इपड़े विधा एला क्रियेटारो तेसकदा కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్ లో ఇది క్లిక్ చేయండి ఓకే అడుగుతుంది ఓకే చేయండి మన ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది మీరు ఏ ఫోల్డర్ లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫుల్ ప్రాజెక్ట్ ఏప్రిల్ 24 బై అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకొని ఉంచండి గుర్తుంచుకోండి ఇంటర్నెట్ ఆన్ లో ఉండాలి డేటా బ్యాలెన్స్ ఉండాలి ఉంటేనే ఈ ప్రాజెక్ట్ అనేది ఎఫెక్ట్స్ అనేది మీకు డౌన్లోడ్ అవుతాయి ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇంపోర్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ లోంచి అన్ని డౌన్లోడ్ అవుతాయి కాబట్టి ఇంటర్నెట్ ఆన్ లో ఉండాలి డేటా బ్యాలెన్స్ కూడా ఉండాలి గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి గానీ ఫోటోస్ మాత్రం మీరు మార్చుకోవాలి ఫోటోస్ ని మార్చుకునే ముందు ఏం చేయాలంటే మీరు ఫోటోస్ ని క్రాప్ చేసుకోవాలి క్రాప్ అంటే రీసైజ్ చేసుకోవాలి నార్మల్ గా డైరెక్ట్ గా పెట్టకూడదు సో దాని కోసం క్రాపింగ్ ఎలా చేసుకుంటారని స్పెషల్ గా వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లో పెట్టాను ఆ వీడియోని చూడండి మీ ఫోటోస్ ని క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడికి పెట్టండి ఓకే ఇప్పుడు పెట్టుకుంటూ వెళ్దాం ఫోటో ని క్లిక్ చేస్తే రీప్లేస్ అని వస్తుంది ఇది క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ పిక్స్ వన్ బై వన్ పెడదాం ఫస్ట్ పిక్ ని సెలెక్ట్ చేసుకున్నా రీప్లేస్ అయ్యింది ఈ విధంగా సెకండ్ పిక్ రీప్లేస్ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇలా కంప్లీట్ గా మీ దగ్గర ఉన్న ఫోటోస్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ క్లిక్ చేసి రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఇలా ఎఫెక్ట్ ఆల్్రెడీ దాన్ని పెట్టేసాము పెట్టేసే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొద్దుగా ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కంప్లీట్ గా మీ దగ్గర ఉన్న ఫోటోస్ మొత్తం రీప్లేస్మెంట్ చేసేయండి ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని చూపించాను కదా ఇలా ఇక్కడ ఉన్న మొత్తం రీప్లేస్ చేయండి ఓకే రీప్లేస్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫస్ట్ కి వెళ్ళండి ఓకే చిన్న రిక్వెస్ట్ అందరికి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ కి అయితే హెల్ప్ అవుతుంది ఓకే ఒక లైక్ మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు పాజిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని పెట్టేయండి ఓకే ఇప్పుడు ఫస్ట్ కి వచ్చాను లేయర్ క్లిక్ చేశాను మీడియాని క్లిక్ చేశాను క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి ఇది తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది ఈ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా వైట్ ఇమేజ్ దీని చివరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అయింది కదా ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆడియో బయటకు వస్తుంది ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి డిలీట్ అయింది కదా ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూడండి ప్లే చేస్తాను ఇక్కడ లిరిక్స్ స్టార్టింగ్ లో ప్లే అవుతాయి స్టార్టింగ్ లో ప్లే అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఈ విధంగా మీకు ఫోటో ప్లే అవుతాయి ఇంకా మీ ఫోటోలు రీప్లేస్ చేసుకున్నారు కదా ఆటోమేటిక్ గా క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే మీకు ఆప్షనల్ గా ఒక ఎఫెక్ట్ ఇస్తాను స్టార్ ఎఫెక్ట్ అది చూపిస్తా మీకు కావాలంటే చేసుకోండి డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది ఫస్ట్ ఫోటో ఫస్ట్ కి రావాలి ఫస్ట్ ఫోటో ఫస్ట్ కి రావాలి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫుల్ స్క్రీన్ ఉంటుంది స్టార్ పార్టికల్స్ లాగా స్నౌ లో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి మిక్సర్ ఆడియో తీసేయండి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది స్క్రీన్ అప్లై చేయండి చేసి ఇప్పుడు ఫస్ట్ కి రండి ఇప్పుడు ప్లే చేశారు అనుకోండి మీకు ఈ విధంగా అంటే స్ప్లాష్ లాగా ఒక వస్తుంది స్క్రీన్ మీద బాగుంటుంది చూడటానికి కొంచెం స్పెషల్ గా అందుకే ఇచ్చాను ఇది ఓకే మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం దానికోసం మీరు టాప్ లో సేవ్ బటన్ ఉంది కదా ఇది క్లిక్ చేసి 1080 4K నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఇలా క్వాలిటీ పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ